following by factorization. In the roots of the quadratic polynomial, quadratic equation by factorization. So ee method lo maniki ichin question ela undi idi quadratic equation kada anna kuda doubt vastadi chudagane avuna kada kani idi quadratic equation. So x minus 3 by x is equals to maniki enti ichana anna 2 sare mee andariki telusu దీని ఏమంటారు దీన్ని బై వన్ పెట్టుకోవచ్చు ఎల్సిఎం ఇక్కడ ఎక్స్ అవుద్ది ఈ ఎక్స్ వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు టూ సింపుల్ ఇది దీంతో ఎందుకు మల్టిప్లై చేస్తున్నామని ఎవరికైనా డౌట్ వచ్చింది చెప్పండి సార్ దీంతో మల్టిప్లై చేశాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ బై ఎక్స్ రాసేసాడు ఎందుకు రాశాడు కొంత డౌట్ కదా మంది చిన్న ఎగ్జాంపుల్ వన్ మైనస్ వన్ బై టూ ఉందండి బై వన్ ఉంది కావలసి సమ్ త్రీ ఉందనుకో ఎక్స్ అదేదో సంథింగ్ ఎక్స్ ఇది ఏదో బై టూ ఉంది బై త్రీనే ఉందనుకో అది ఎక్స్ అవుతుంది ఇది ఎక్సే కదా ఇది త్రీ అవుతుంది త్రీ యాక్చువల్లీ త్రీ మైనస్ వన్ బై త్రీ సో త్రీ బై వన్ పెట్టుకోవాలి ఫస్ట్ మామూలు మెథడ్లో వన్కి త్రీకి ఎల్సిఎం త్రీ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ సో ఇక్కడ మనం దీన్ని దీంతో సబ్ట్రాక్ట్ చేయాలి మనం అంతే కదా త్రీ మైనస్ వన్ బై త్రీ అనే దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఇది సబ్ట్రాక్షన్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నప్పుడే మనము దాన్ని సబ్ట్రాక్ట్ చేయగలుగుతాం సో డినామినేటర్ని ఈక్వల్ చేయడానికి ఏం చేస్తాం ఇక్కడ త్రీ పెట్టుకుంటాము ఈ వన్ ఇందులో ఎన్నిసార్లు పోతుందో చూస్తాం త్రీ టైమ్స్ ఆ పట్టుకొచ్చి ఆ త్రీని మల్టిప్లై చేస్తాం అంటే ఇక్కడ ఏది ఉందో అది వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది సో ఈ త్రీ ఇందులో వన్ టైం పోతుంది ఆ వన్ పట్టుకుని దీంతో మల్టిప్లై చేస్తాం అంటే ఇండైరెక్ట్గా ఇది వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమి లేకపోతే వన్ త్రీ జా త్రీ అయ్యింది కావాలని ఇలా ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ వచ్చిన తర్వాత ఇది డివైడ్ అవుతుంది అవుతుంది వస్తే మల్టిప్లై అవుతుంది సో ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఈస్ ఈక్వల్స్ టు టూ ఎక్స్ అవుతుంది ఎందుకంటే ఎక్స్ డినామినేటర్లోకి వచ్చి మల్టిప్లై అవుతుంది అండి సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది ఎవరికైనా తీసుకొస్తే మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ జీరో సార్ ఇది పట్టుకొచ్చి ఇక్కడ రావాలి కదా ఇక్కడ రాసిందనుకో డౌట్ ఉంటుంది దీని ప్లేస్ ఇక్కడికి మీ మైండ్ లో ఉండండి ఇక్కడికి వస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ మైనస్ టూ ఎక్స్ జీరో జీరో రాయాలి అవునా ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఇది రాయాలి సార్ మీరు ముందు రాసేసుకున్న తర్వాత ఇది రాస్తానని డౌట్ కూడా ఉంటుంది ఎవరో డౌట్ ఉంటుంది ఎవరో వచ్చిన పెద్దలకు డౌట్ ఉంటుంది ఎందుకు ఇలా రాస్తాం ఒక ఆర్డర్లో ఎందుకు రాస్తాం అలా రాయించి రాయకూడదు ఇప్పుడు వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇలా ఉంది వన్ మైనస్ త్రీ మైనస్ టూ చేస్తే అదే వస్తే చూసుకోండి కావాలంటే వన్ మైనస్ టూ మైనస్ త్రీ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో వన్ మైనస్ త్రీ మైనస్ టూ చేస్తే అదే వాల్యూ వస్తుంది ఏమో అర్థమైందని నేను చెప్పేది కావాలండి చూడు వన్ ఇలాగే ఉంచుకుంటాం ఇది మైనస్ టూ మైనస్ త్రీ కనుక మైనస్ ఫైవ్ అప్పుడు నీకు మైనస్ ఫోర్ వస్తుంది అలా కాకుండా మైనస్ త్రీ మైనస్ టూ అన్నా మైనస్ ఫైవ్ రెండు మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేస్తే మైనస్ సింబల్ పెడతాం అది కూడా చెప్పాను మరి మైనస్ సింబల్ ఎందుకు పెట్టడం పోదని ఎంకేముంది సో ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదా ఇక్కడ నుంచి నేను స్ప్లిట్టింగ్ ఆఫ్ మెయిన్ టర్మ్ నేను చాలా సార్లు చెప్పాను మా ఇంట్లో కూడా చెప్పాను చూడండి ఇప్పుడు ఎలా చేస్తాను దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీ వన్ జా త్రీ తీసుకుంటాము సో త్రీ వన్ జా త్రీ కనుక త్రీలోంచి వన్ తీస్తే మంచిలో వస్తుంది టూ వస్తుంది సో సింపుల్గా ఎక్స్ స్క్వేర్ రాసుకో మైనస్ యాజ్ ఇట్ ఈస్ రాయి దీన్ని త్రీ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ రాసుకో మైనస్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో రాసుకో సో ఎక్స్ స్క్వేర్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి ఎక్స్ అవుద్ది మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఈ స్ప్లిట్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ ఎక్స్ ని తీసుకో ఎక్స్ మైనస్ త్రీ అవుతుంది ఇక్కడ మైనస్ ప్లస్ ఇక్కడ ఏవి లేకపోతే వన్ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇక్కడ నిన్న ఇందాక కూడా చెప్పాను ఈ రెండింటిలో కామన్ ఏముంది ఎక్స్ మైనస్ త్రీ సో ఎక్స్ మైనస్ త్రీ నువ్వు కామన్ గా తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇక్కడ చూడండి ఇది ఇది కామన్ గా బయటకు వచ్చినప్పుడు ఇందులో ఉన్న సింగిల్ టర్మ్ ఇంకొక టర్మ్ ఉంది అది ఎక్స్ వచ్చేస్తుంది ఇది ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది ఇక్కడ ఏముంది ఇక్కడ వన్ ఉంది వన్ బయటకు వచ్చేస్తుంది సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ జీరో అవుతాయి కనుక ఏదో ఒకటి కంపల్సరీ ఏమాలి జీరో అవ్వాలి సో ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో
therefore x is equal to 3 or x is equal to minus 1. These two are what? Roots of the quadratic polynomial. Quadratic polynomial ekkada form chestunna ikkada form chestunna actually dinni ee shape lo ichchanu adhe nanna chestu.